కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ను బుధవారం కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ఆకస్మికంగా తనిఖీ గావించారు. ఈ సందర్భంగా ఆయన హోటల్ నిర్వాహకులతో మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కాకుండా ఉదయం 11 గంటలకు తీయవలసిన బార్ షాపులు ఉదయం 6 గంటలకే తీసి ఉండడంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే బారు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో పాటించవలసిన సమయం లేకుండా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు అన్నారు. అనంతరం ఆర్టీసీ డిపో దగ్గర సైడ్ కాలువల నుండి వచ్చే డ్రైనేజీ నీరు సప్టా వద్ద నిలిచిపోయి స్తంభం నుండి మరీ రోడ్డుపైకి నీరు రావడాన్ని వాహనదారులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించారు. కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ దీనికి స్పందించిన వెంటనే శానిటేషన్ తీసుకెళ్లి ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు, సచివాలయ శానిటరీ సెక్రటరీ స్రవంతి, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.